48 గంటల్లో కరోనా పరీక్షల ఫలితాల స్థాయిని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా వాస్తవం వేరేలా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన దగ్గరున్న ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని ముగ్గురు గన్మెన్లకు కూడా వైరస్ సోకిందని చెప్పారు మరో ఐదుగురు గన్మెన్స్ రిపోర్ట్స్ రావాల్సి ఉందని అన్నారు రాజాసింగ్ ఈ నెల 20న వాళ్ళు శాంపిల్స్ ఇచ్చినా కూడా ఇంతవరకు రిపోర్ట్స్ రాలేదని చెప్పారు ప్రజా ప్రతినిధులందరూ తమ దగ్గరున్న సెక్యూరిటీ సిబ్బందికి టెస్టులు చేయించాలని రాజాసింగ్ కోరారు డ్రైవర్ కి పాజిటివ్ వచ్చింది దాదాపు నాకు రెండు బుల్లెట్ డ్రైవర్స్ ఉన్నారు సతీష్ అంజనేయులు ఈ రెండు డ్రైవర్స్ కి పాజిటివ్ వచ్చింది అదే విధంగా మూడు గన్మెన్లు కి పాజిటివ్ వచ్చింది అదే విధంగా ఇంకా ఐదు గన్మెన్లు 20 తారీఖు కి చెకప్ చేపించుకున్నారు ఇంకా వాళ్ళ రిపోర్ట్ రాలేదు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 48 అవర్స్ లో మీరు రిపోర్ట్ చేపించుకుంటే ఇవాల కరోనా ది 48 అవర్స్ లో మీకు రిపోర్ట్ వచ్చేస్తది కానీ 5 డేస్ ఏంది ఇంతవరకు రిపోర్ట్ లేదు ఒక్కొక్క వ్యక్తిది మెల్లగా మెల్లగా రిపోర్ట్ వస్తుంది అంటే ఒకవేళ నేను చెకప్ చేపించుకున్నా నాకు పాజిటివ్ ఉందా లేదా నాకు తెలియదు కానీ నేను నా ఫ్యామిలీను ఫ్యామిలీలో నేను పోతున్నా నేను హ్యాపీగా ఉంటున్నా అంటే నా వల్ల నా ఫ్యామిలీ కూడా ప్రాబ్లం కదా అదే విధంగా మన గన్మెన్ ఉంటారు వాళ్ళు ఎంపీస్ ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్సీ దగ్గర అందరి దగ్గర వాళ్ళు డ్యూటీ చేస్తారు వాళ్ళు చెకప్ చేపించుకున్న తర్వాత ఆ రిజల్ట్ కి అంటే టెస్ట్ చేపించిన తర్వాత ఆ రిజల్ట్ కి ఇంత లేట్ చేస్తే మళ్ళా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ ఎంపీ కూడా రిస్క్ ఉంటుంది మళ్ళా ఆ గన్మెన్ ఫ్యామిలీ కూడా రిస్క్ ఉంటుంది అసలు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అర్థమైతలేదు